You are Balneen Cinema City, right? You are Janshan Naik, right? Iladra tagu, ande, anna chelil tagu ne, Vijayam gar parishkaran chalan. Pro, uten mano, yavaru chenna pillala gar ikkada. I tagu ne, ivalanna paristhitilo, Vijayam garu, Subbareddy garu, Balneen Cinema City garu, illu judge ga untaku saripothara? Meer cheppandi. Avadem atupakka, Subbareddy garu itupakka, iyenem Pawan Kalyan pakka. ఇది ముగ్గురు ఎవరిని జడ్జిలుగా ఉంటారు సరిపోతారా? జడ్జి అంటే ఏంటి? కానీ జడ్జి అంటే ఏంటండి? మధ్యలో ఉండాలి కదా. ఇందులో ఏదో అన్న సామెతగా ఉంటుంది, ఎవరు రాజకీయాలు ఎదుర్కొంటున్నారు అంతే. పట్టించుకోకపోవటమంటే ఎవరి మంచోళ్ళు ముందు ముందు తెలుస్తుంది కంగారు. ఎందుకండి ఎవరి మంచోళ్ళు ముందు ముందు తెలుస్తుంది? అంత మంచి ఏ చెడు అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం కదా, రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగిడాడో లేదో తవా సంగతి, కానీ ఆ కోట మూలందరూ కూడా రోజు ఒంగోలులో పొగుడుతున్నారు కదా. రోజు అష్టోత్తరం సహస్రం జరుగుతుంది కదా ఆయనకి ఒంగోలులో. దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకండి? ఇవన్నీ ఎవరి దారికి సమ్మగా ఉంటుంది? ఒకటండి, ఇక్కడ రాజకీయ అవసరాలు, ఆయన ఒక చోట ఉన్నాడు, ఈయన గురించి మాట్లాడటం, ఈయన ఈయనకేదో శ్రేయాభిలాషిగా మాట్లాడటం, ఇవన్నీ ఎందుకు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయనకు అధికారం వచ్చింది కదా. నచ్చలేదు పేరు నానిగాడు మాలాంటి వాళ్ళు పోవాలి కదా. ఎప్పుడు ఎప్పుడు నచ్చపోతే అప్పుడే పోవాలి కదా. ఇవన్నీ సార్ రాజకీయాలన్నీ కూడా అవసరాలండి, అవసరార్థం రాజకీయం వాళ్ళ జరుగుతూ ఉంటే ఇవన్నీ. దాని గురించి పట్టించుకోలేదు కాదే, ఆయన చెప్పే సలహా ఎట్లా ఆచరణ సాధ్యం కాదు కదా. జడ్జి అంటే మధ్యలో ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకున్నారు ఎందుకు? ఏం రాజకీయాల్లో ఎవడు సంపాదించుకుంటాడు ఎందుకు ఈ మాటలన్నీ? ఇప్పుడు వైసీపీతో ఏం సంబంధం ఉంటుంది? నా లైఫ్ స్టైల్ నాది. ఇప్పుడు రమేష్ గారు ఒక లైఫ్ స్టైల్ ఉంటుందండి, అంటే దుర్గా గారిది ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, రవి గారిది ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎవరి లైఫ్ స్టైల్ ఆడది? లైఫ్ స్టైల్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అని చేసే రాజకీయాన్ని బట్టి ఎక్స్పెన్సివ్ రాజకీయం, ఎకనామికల్ రాజకీయం అన్నీ ఉంటాయి. స్టైల్ రాష్ట్రం 105 నియోజకవర్గాలు అన్నీ ఒకే స్థాయిలో ఒకే దూరంలో ఉండవు కదా రాజకీయాలు. ఇవన్నీ మనం రాజకీయాల్లో ఇవన్నీ మనకు మనం చేసుకునే పులిక్కేది మనమే. పులికరి చేసిందంటే మరి పులిక్కినప్పుడు కలుస్తుంది రాజకీయాల్లో. మరి అది జరిగేది అదే ప్రస్తుతం. మీరే అమాయకులు కాదు, నాకన్నా చాలా విజ్ఞత ఉంది, చాలా మేధస్సు ఉంది మీకు. ఈ రాష్ట్రంలో పేరు నాయుడు నాయుడు రాజకీయమో, లేకపోతే ఇంకోళ్ళ రాజకీయం, వాసు గారి రాజకీయమో, లేదా జగన్ గారి రాజకీయం, చంద్రబాబు నాయుడు రాజకీయం ఇవన్నీ, లేదా లోకేష్ రాజకీయం ఇవన్నీ తెలుసు కదా మన అందరికీ. ఊరికే మనం ఆయన ఊరికే అటేపు ఉన్నాడు కాబట్టి ఇటేపు మాట్లాడాలని చెప్తే ఏముంటుంది అంత? కొత్తగా ఎవరు బొట్టు పెట్టి జగన్ గారు ఏమన్నా బొట్టు పెట్టి పిలిచాడా, లేకపోతే ఏమన్నా ఇవన్నీనా?